नमस्ते, नेनु चित्तूर मुरुगेशन। ई वीडियोनु आंध्रज्योति एबीएन चैनल एंडी राधाकृष्ण गारिकि कृतज्ञतलु तेलियजेस्तू मोदलु पेडुतुन्ना। ई चंद्रबाबु अने माट आ पेरु विंटेने नाकैते चिर्रेत्तुतुंदि। అది చెప్పాలంటే 3 రోజులు చెప్పాలి కూర్చొని. ఏదో అంతా మర్చిపోయి నేను మనిషేగా ఏదో కొన్ని తాత్కాలిక విజయాలు వర్ధమాన జీవితంలో ఏదో కొంత మెరుగు వీటి కారణంగా అంతా మర్చిపోయి కాస్త ప్రశాంతంగా ఉందాం అనుకుంటే ఇల్లు వదిలిపెట్టే మరి లేదు. ఈ ఇంటర్వ్యూ చూశా, రాధాకృష్ణ ఏవో అడుగుతున్నాడు, ఈయన ఏదో చెప్తున్నాడు. ఈ మోసం చేయటం, ఇతరులను మోసం చేయటం అదో రకం, తనను తాను మోసం చేసుకోవటం అది చాలా రిస్క్ అయిన పని. అది చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే ఆయన మాటల మీద ఆయనకి అపారమైన విశ్వాసం ఉండేలా అనిపించింది నాకు. ఇది అప్పట్లో అంటే 95-99 ఆ పీరియడ్లో ఆయన అదోలా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి మాట్లాడేవాడు. దాదాపు ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఇది ఎటువంటి మనస్తత్వమో అదేమో నాకైతే అర్థం కావడం లే. రాష్ట్ర పరిస్థితి అదో గతి పాలైపోతుంది. ఇప్పుడు ఇప్పుడే ఏషియా నెట్ అని అదేదో ఒక వెబ్ ఛానల్, అందులో వార్త చూశా, ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ చంద్రబాబు నాయుడు గుట్టు పిఎంఓకి రట్టు చేస్తూ ఏదో చేశాడని, అందుకే నరేంద్ర మోడీ ఇంటర్వ్యూ సైతం ఇవ్వలేదని, నరసింహన్ని మార్చడమే ధ్యేయంగా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నాడని అదేదో వార్త చదివా. తమాషా ఏమంటే, గవర్నర్ నోట్ పెడితే కానీ లేదు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే కానీ తెలియాల్సినంత గొప్ప వ్యక్తిత్వం కాదు చంద్రబాబు నాయుడిది. అది ఆయన ట్రాక్ రికార్డ్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ అదేంది సైబర్ సిటీ, సైబర్ సిటీ గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ సైబర్ సిటీకి డ్రైనేజ్ లేదు. రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యే రోజుకి డ్రైనేజ్ లేదు, అది రాజశేఖర్ రెడ్డి చేశాడు. ఈ విధంగా ఇది ఇది ఎటువంటి మనస్తత్వమో అది ఏమో ఏం బొత్తిగా నాకైతే అర్థం కావడం లే. ఇప్పుడు రాష్ట్రం అయితే అంతా మర్చిపోయినారు, ఏది బాగుపడతాం బాగుపడే రోజులు వస్తాయి అన్నీ మర్చిపోయి అదేదో ఒక నీరసం నిస్పృహ ఎందుకులే అబ్బా అనే విధంగా తయారయ్యారు. అదేదో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అదేదో అదేంటి ప్రజా సంకల్ప యాత్ర అని ఏదో బయలుదేరి ఆయన ఏదో పాపం ప్రజలకి కొంత భరోసా కల్పించాలని చేస్తున్నాడు. కానీ స్తబ్దుగా ఉంది అన్నీ. ఇవి వీళ్ళు అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ అంతా డ్రామా కంపెనీలాగా ఉంది. కానీ డ్రామాలో సీన్ మారుతుందన్నమాట. సీన్ మారేటప్పుడు స్క్రీన్ వేసేస్తారు, వేసేసి నర్సింగ్హోము పోలీస్ స్టేషన్గా మారుతుంది, పోలీస్ స్టేషన్ నర్సింగ్హోమ్గా మారుతుంది. ఆ విధంగా వీళ్ళు అది ఏంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి అన్నవాడు ఎదుటి వారిని కూడా మోసం చేయొచ్చు. ఏదో రోజు పరివర్తన వస్తుంది, మనం మోసం చేసాం తప్పు అనిపిస్తుంది, అది వేరే కథ. కానీ మనల్ని మనం మోసం చేసుకుంటే ఆ పరిస్థితికి మోక్షమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్
చంద్రబాబు నాయుడు పాపం నేను ప్రతి వీడియోలోనూ చెప్తూనే ఉంటా, గ్రౌండ్ రియాలిటీకి రండి, గ్రౌండ్ రియాలిటీకి రండి. మీరేమీ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు, మిమ్మల్ని ఏమీ ప్రజలు ఏది కోరి తెచ్చుకోలేదు, ఏదో సందిట్లో సడేమి అలాగా ఆ మోడీ ఫీవర్ ఒకటి, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏదో వచ్చారు, వచ్చిన తర్వాత ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ అవకాశం అనేది అర్హులకే వస్తుందని ఏం రూల్ లేదు. జీవితంలో ఉన్న రూల్ ఏమంటే రూల్ లేదు అనడమే రూల్. కనీసము అవకాశం వచ్చాక మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. అది ప్రత్యేక హోదా అంటే అదేం సంజీవుని కాదు అనటం, ప్రత్యేక ప్యాకేజ్ వస్తే ఇదే మేము సాధించాము అనటం, నెత్తి మీద పెట్టుకోవటం, ఊరేగడం, అందుకు సన్మానాలు సత్కారాలు. ఆ తర్వాత పోలవరము నేనే కడతా అనటము, మళ్ళా నేను అప్పగించేస్తా అనటము, ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు అది ఇప్పుడు ఇది ఆయన కంపెనీ వ్యవహారం అయితే మనకైతే సంబంధం లేదు, దరిద్రం వదిలిపోతుంది అనుకొని ప్రశాంతంగా ఉండొచ్చు. ఇది రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా యువత ఇప్పుడు అన్నీ సవ్యంగా సక్రమంగా ఉంటేనే ఆ అడలసెంట్ ఏజ్లో యువత తప్పుదారి పట్టే అవకాశం ఉంటుంది. ఈ విధంగా సినిమాలు చూపెట్టుకుంటా అదేంటది ఇది పెట్టుబడులు, పెట్టుబడులు వేల కోట్లు వచ్చాయి, లక్ష కోట్లు వచ్చాయి అనటం, తప్పు కొట్టుకోవటం, తీరా చూస్తే ఏముండదట, అన్ని చిటికెళ్ళ పందిరి. ఇప్పుడు నేనైతే 100కు 100 చెయ్యాలి, ఇంప్లిమెంట్ చెయ్యాలి అని కూడా నేను కోరడం లేదు. ఎందుకంటే ప్రాక్టికాలిటీ అనేది డిఫరెంట్. మనం అనుకోవచ్చు ఇప్పుడు రాజశేఖర రెడ్డి పరిపాలనలో అన్ని మురికి కాలువల్లో పాలు పెరుగు పరుగెత్తాయని నేను చెప్పను. కొంత మెరుగు, కొంత మెరుగు, ఒక డిఫరెన్స్. ఇప్పుడు కంపెనీల్లో 3 నెలలకు ఒకసారి రిపోర్ట్ తెప్పించుకుంటారు, అది పేపర్లలో కూడా వస్తుంది. 4 ఏళ్ళు అయ్యాయి, 4 ఏళ్ళ తర్వాత ఆయన చెప్పడం ఏమంటే 15 ఏళ్ళు ఈయన పరిపాలన రావాలంట, సుస్థిర పరిపాలన. సుస్థిర పరిపాలన వస్తే పొడస్తాడంట. 4 ఏళ్ళుగా పొడవని వాడు తర్వాత ఈ టెన్యూర్లో మాత్రం పొడస్తాడని ఏంది గ్యారంటీ? ఏందో ఇదంతా పిచ్చి మాటలు, పిచ్చి ప్రశ్నలు. వీటిని ఒక ఛానల్ అదే పనిగా పని పట్టుకొని పని కట్టుకొని టెలికాస్ట్ చేయటము, ఇవంతా వచ్చి సేమ్ సైడ్ గోల్ అవుతాయి. ఇప్పుడు నేను చెప్పడం చాలా సింపుల్. ఇప్పుడు మీరు ఏదో చేస్తున్నారు అనుకుందాం, గ్రౌండ్ రియాలిటీలో మీరు ఏదో చేస్తున్నారు అంటే మీరు దాన్ని చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. మరి సరే 10 పైసలు చేశారు, 40 పైసలు చెప్పుకోవచ్చు. 10 పైసలు చెప్పి 10 పైసలు చేసి రూపాయికి గత్తులు వేస్తే నవ్విపోతారు అందరూ. ఏమో అంతా మన కర్మ. నమస్తే. చిత్తూరు నుండి మురుగేశం.